పాయింట్ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే గనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గోదావరి జిల్లాలో టూర్ చేస్తున్నారు రిపీటెడ్ గా రెండు మూడు కామెంట్స్ చేశారు ఈ లాస్ట్ 1 వీక్ లో ఎస్సీజెడ్ లు తీసుకొచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం భూదోపిడికి పాల్పడింది అని చెప్పేశాను ఈ ఎస్సీజెడ్ లు ఎప్పుడు వచ్చినాయి ఎస్సీజెడ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది కొంచెం బేసిక్ హోంవర్క్ ఆయన చేసుకుని ఉండుంటే బాగుంటుందని చెప్పేసాను నేను కోరుతున్నా ఎందుకంటే ఎవరైనా ఇక్కడ పత్రికా మిత్రులు మీరు చూసుకోవచ్చు ఏపీఐఏసీ వెబ్సైట్కి వెళ్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఎప్పుడు ఎస్సీజెడ్లు వచ్చినాయి ఎన్ని ఎస్సీజెడ్లు వచ్చినాయి అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఫస్ట్ థింగ్ అసలు ఎస్సీజెడ్ యాక్ట్ అనేది వచ్చింది కేంద్రం దగ్గర నుంచి 2005లో 2005 నుంచి 2014 వరకు ఏ ప్రభుత్వం ఉందండి యూపీఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారి అన్నగారు చిరంజీవి గారు మంత్రిగా కూడా ఉన్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు వచ్చిన ఎస్సీజెడ్లన్నీ కూడా 2005 తర్వాత వచ్చినాయి ఆ ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వంలో దోపిడీ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏం సంబంధం 2014 జూన్ తర్వాత ఒక్క సింగిల్ ఎస్సీజెడ్ వచ్చిందా చెప్పమనండి చూపించమనండి ఏ ఒక్కటైనా కంటిన్యూస్గా లిస్ట్ ఉంది ఐటీఈఎస్సీ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఎస్సీజెడ్లు ఎప్పుడు వచ్చినాయండి 6 డిసెంబర్ 2006 ఏప్రిల్ 2007 ఏప్రిల్ 2007 జనవరి 2008 జనవరి 2008 ఫిబ్రవరి 2009 ఏప్రిల్ 2009 అన్ని ఎవ్రీ సింగిల్ ఏదైనా చూడండి ఎల్ఎన్టీ హైటెక్ సిటీలో తీసుకున్నది కూడా ఏది మన గన్నవరం దగ్గరది మీకు అందరికీ తెలిసిందే అది కూడా ఎప్పుడు వచ్చిందండి 2007 జనవరి ఎక్కడిది కేసరపల్లి దగ్గరది ప్రతిదీ విశాఖపట్నంలోది కానీ రామ్కీ ఫార్మాది కానీ ఎప్పుడు వచ్చింది 2007 కేసీజెడ్ ఎప్పుడు వచ్చింది కాకినాడ ఎస్సీజెడ్ ఇప్పుడు అక్కడే కదా ఆయన తిరుగుతోంది 2013 అప్పుడు ఆయన అన్నగారు ఇంత మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఫ్యాక్ట్స్ తెలుసుకుని నిందల మోపాలు కానీ ఫ్యాక్ట్స్ తెలియకుండా బురద జల్లద్దు అని చెప్పేసి అని ఆయన కోరుతున్నాను ఏదో చాలా సూడో ఇంటలెక్చువల్గా ఫీల్ అయిపోతాడు కొన్ని రోజులు గడ్డం పెట్టుకుని కొన్ని రోజులు గడ్డం తీసేసి కానీ నెంబర్స్ దగ్గరకు వచ్చేసి ఏ రోజు ఏ నెంబర్ చెప్తాడో ఆయనకే తెలియదు ఎందుకంటే ఇంత పెద్ద అభాండం వేసేటప్పుడు అసలు ఎస్సీజెడ్ యాక్ట్ 2005 తర్వాత వస్తే తెలుగుదేశం ప్రభుత్వం పైన వేస్తారేంటి అంతకుముందు రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ఎస్సీజెడ్ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది అప్పుడు మిగతా రాష్ట్రాలన్నిటితో పాటు కాండ్లా ఎకనామిక్ జోన్ గుజరాత్లో మెడ్రాస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ చెన్నైలో కొచ్చిన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కోచీలో అట్లా ఒక ఎస్సీజెడ్ కూడా 2005కు ముందు రాలేదు కాబట్టి ఫస్ట్ ఫ్యాక్ట్స్ ముందుండాలి అని చెప్పేసి అని ఆయన కోరుతున్నాను ఆయన ఇంత హోంవర్క్ చేసేటట్టయితే జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఆయనే జయప్రకాష్ నారాయణ గారు పద్మనాభయ్య గారు అందరితో వేశారు తర్వాత ఆయనకి నచ్చల ఎందుకంటే కేంద్రానికి కొన్ని వేల కోట్లు అందులో అడగాలి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాశారని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీని కోరలేడు కదా ఈయన అందుకని ఒక్కటంటే ఒక్కసారి ఈయన ఉత్తరాంధ్ర కానీ తర్వాత గోదావరి జిల్లాల్లో తిరిగినప్పుడు కానీ నేనేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఈ విధంగా ఇచ్చింది ఇంత డబ్బులు రావాలి కేంద్రం నుంచి అని చెప్పేసి ఒక్క చోట ఒక్కసారన్నా అన్నారా అంటే ఆయనకి నచ్చిన విషయం అయితే మాట్లాడగలుగుతాడు బురద జల్లాలంటే జల్లుతాడు లేకపోతే అసలు మాట్లాడడు కాబట్టి వాస్తవాలు మాట్లాడమని చెప్పేసి అని కోరుతున్నా తప్పులు ఏయనుంటే ఎత్తి చూపించమనండి ఎవరు కాదని అంటున్నా అదేవిధంగా వంతాడ మైనింగ్ గురించి మాట్లాడారు ఆయన మీడియా అందరూ కూడా చూసే ఉన్నారు జనసేన వెర్షన్ 1 అంటే ప్రజారాజ్యం అప్పుడు వీరి అన్నగారిది
ఇది ప్రజారాజ్యం వెర్షన్ టూ అనుకోవచ్చు, లేకపోతే జనసేన అనుకోవచ్చు, లేకపోతే అది జనసేన వెర్షన్ వన్ అనుకోవచ్చు, లేకపోతే ప్రజారాజ్యం అనొచ్చు. ఆ టైం అప్పుడు చిరంజీవి గారు వంతాడకి వెళ్ళారు కదా, అంటే కేసు ఎప్పుడుదండి అది? 2014 తర్వాత ఎప్పుడన్నా మైనింగ్ ఆర్డర్స్ ఇచ్చారా? సింగిల్ ఆర్డర్ చూపించమనండి. మాట్లాడిందే 10 సార్లు మాట్లాడితే అబద్ధం నిజమవుతుంది అని అనుకోవటం తప్పు. కాబట్టి ఆయన వచ్చారు రాజకీయాలకి, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది రాజకీయాలకి రావటానికి, ఎందుకంటే ఇది ఒక్కటే ఫీల్డ్, ఏ క్వాలిఫికేషన్ అక్కర్లా. చదువు లేనివారు రాజకీయానికి రావచ్చు, డాక్టరేట్ చేసిన వాళ్ళు రాజకీయానికి రావచ్చు, కానీ మనం మాట్లాడే మాటలను బట్టి ప్రజలు జడ్జి చేస్తారు. అక్కడ చదువు చూడరు రాజకీయం. కాబట్టి ఆయన్ని కూడా కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అన్ని ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అని చెప్తాను. ఇంకోటి కాకినాడ సీపోర్ట్ గురించి మాట్లాడతా, సరే దాని అధిపతి పేరు కూడా 10 సార్లు తీసుకున్నాడు ఆయన, కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పాలి మీడియాకు కూడా, అదే కాకినాడ సీపోర్ట్ అధిపతి ఇంట్లో వీరు అన్నగారు ఎన్ని రోజులు ఉన్నారో కూడా కనుక్కోమంటే బాగుంటుంది. మీరు నేను అడిగితే బాగోదేమో, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి ఫోన్ చేసి అన్న నువ్వు కేవీ రావు గారి ఇంట్లో ఉన్నావా అని చెప్పేసి అని అంటే ఉన్నారో లేదో ఆయనే చెప్తాడు. అంటే మీకు బాగున్నన్ని రోజులు బాగుంటే మిత్రుడు, బాగోకపోతే శత్రువు, ఏ విధంగానైనా బురద జల్లొచ్చు. ఇవన్నీ ఫ్యాక్ట్స్, నేను ఎక్కడ ఒక్కటి కూడా సింగిల్ పాయింట్ కూడా ఇది డీవియేట్ అవ్వట్లా. ఫ్యాక్ట్స్ ఏ ఉన్నాయో ఫ్యాక్ట్సే చెప్తున్నాను.